ఈ మూవీ చాలా సూపర్ హిట్ అండి. ఐ ఎంజాయ్డ్ ఇట్ లాట్. ఒక అభిమానిగా చెప్పడం లేదు, సినిమా చూసినంత చెప్పు ఐ వాజ్ కనెక్టెడ్ అలాట్. చాలా కనెక్ట్ అయ్యాను, అదే చెప్తున్నాను ఇందాక నుంచి. సెకండ్ పార్ట్ చూస్తున్న చెప్పు చాలా ఏడుపు వచ్చిందండి. అంటే సమాజంలో ఇలాంటి అబ్బాయి కొంతమంది చెడు పురుగులు ఉండడం, ఆడవాళ్ళ పట్ల ఇలా బిహేవ్ చేయడం, దానికి ఒక న్యాయవాదిగా ఆయన పడే తపన, అవన్నీ కొన్ని కొన్ని సెటైన్ యాంగిల్లో ప్రతి మనిషి కొన్ని సందర్భాల్లో అందరం అలా ఉంటున్న ఆడవాళ్ళ పట్ల చులకన భావం అనిపిస్తుంది, తప్పుగా చూస్తూ ఉన్నాం. అది కరెక్టే, అదే చూపించారు సినిమాలో. అది ఎంతవరకు రైటు, దానికోసం దాని పట్ల ఆడవాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారని చెప్తుంటే నేనే కనెక్ట్ అయిపోయింది దానికి. ఒక రియలైజేషన్ స్టార్ట్ అయిందని చెప్తాం కదండి, రియలైజేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎడవడం మొదలు పెట్టాను, అయ్యో ఇలా వద్దు, కొన్ని మనం కూడా కరెక్ట్ చేసుకోవాలన్న థాట్లోకి వెళ్ళిపోయాను. చూడండి, ఒక అభిమానిగా నేను సినిమాని చూడలేదు. ఇంత గొప్ప సందేశం ఇచ్చిన ఈ సినిమా, ఇది సమాజంలో జరిగే ఒక వాస్తవాన్ని సినిమా ద్వారా తీయడం చాలా సంతోషంగా ఉంది. దయచేసి అందరూ కూడా ఈ సినిమాని చూడండి, సినిమాని ఆదరించండి. అనేక మంది యువత, ఎస్పెషల్ పాడైపోతున్న యువత మార్పు రావాలి, వాళ్ళలో మార్పు చూడాలి మనం. రైట్, థ్యాంక్ యూ. కోటు వేసుకోవడం తెలుసు, కోటు విప్పి కొట్టడం కూడా తెలుసు. నో డౌట్, 4.5 రేటింగ్ పక్కా. ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు వాళ్ళ గర్ల్స్ గురించి, ఉమెన్స్ లేడీస్ గురించి. ఓడన ఇట్లా వేస్తే ఇట్లా శిక్షించాలని చెప్పేసి అన్ని చూపించిండు. ఆఫ్టర్ సో మెనీ 3 ఇయర్స్ తర్వాత మా అన్న ఇట్లా, నేను మైబాబు ఫ్యాన్ అన్న రియల్గా, కానీ పవర్ స్టార్ సినిమా చూసినాక కొంచెం నాకు చాలా మంచిగా అనిపించింది అన్న. ఎప్పుడు ఈ సర్దార్ కపూర్ సింగ్ అన్నీ నాకు నచ్చలే, కానీ ఈ సినిమా చూడంగానే ఎడుకోవేయండి వకీల్ సాహెబ్ కాలే అంతే. ఆ పవన్ స్టార్ ఫైన్ అయిపోయింది, కానీ నేను ఏం మాట్లాడలేదు. మొత్తం తెలంగాణ జై తెలంగాణ అంతేగా, మొత్తం తెలంగాణ బాస్ మస్తు, కొంచెం కిరికిరి ఏముండదు, సినిమా అంతా మస్తు ఉంటుంది. ఓవర్కి భయపడడం, ఇలా ధమ్కిస్తున్నావా? ఓవర్కి ధమ్కిస్తున్నావు, ఓవర్కి ధమ్కిస్తున్నావు అంటున్నా నేను. మొత్తం తెలంగాణ ఒవ్వడానికి భయపడాడు. సీఆ ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు, మస్తు కామెడీ ఉంటాడు. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ నుంచి మెల్లా పైకి లేస్తుంది, సెకండ్ హాఫ్ మంచి ఫైట్ అసలు మంచి చాలా వస్తున్నాయి. ఆఫ్టర్ సో మెనీ డేస్ పవర్ స్టార్ ఇస్ బ్యాక్ అంతే. గబ్బర్ సింగ్ అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ ఎంత హిట్ అన్న, వకీల్ సబ్ అంతే హిట్ అంతే, దాటేసేది 4.5 నో డౌట్. ఇక అంత మంచి మెసేజ్ ఇచ్చింది లేడీస్ అంతా మంచి, చాలా బాగుంది. ఉమెన్ ఓరియంటెడ్ మూవీ, ఆబ్వియస్లీ ఉమెన్స్ అందరు బాగా ఫీల్ అవుతారు. అండ్ కొన్ని కొన్ని బిట్స్ కొంచెం ఆక్వర్డ్ అనిపించాయి, కానీ డిఫెన్స్ బాగానే చేశారు. అక్కడ సైడ్ డిఫెన్స్ లాయర్ ఇస్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఇట్స్ ఆబ్వియస్లీ. మేము కూడా చాలా, అంటే నేను అడ్వకేట్నే, ఒక లాయర్గా చాలా ఫీల్ అవుతున్నాం. 3 సంవత్సరాల తర్వాత ఆయన సినిమాలకు దూరం అయినా కానీ ప్రతి ఫేమ్లో ఆయన నటన అద్భుతంగా నటించారండి. నేటి జనరేషన్ అందరికీ స్ఫూర్తిదాయకమైన నటన ప్రదర్శించారు. ఆ సినిమా తీస్తే ఒక ప్రతి ఆడపిల్ల, మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఆడవాళ్ళు ఎప్పుడైతే స్వేచ్ఛగా ఎంచగలరో నడవగలరో అప్పుడే స్వాతంత్రం వచ్చింది అన్నట్టుంది. ఆడపిల్ల యొక్క ఇంపార్టెన్స్ నేటి తరంలో ఏం జరుగుతుంది దేశంలో అనేది చక్కగా తీసుకొచ్చారండి సినిమా. ప్రతి ఫేమ్లోనూ చాలా చక్కగా అద్భుతమైన నటన ప్రదర్శించారు పవన్ కళ్యాణ్ గారు. మామూలుగా లేదు, అద్దరిపోయింది మూమెంట్లో. దాన్ని ఏమి మనము ఏం చెప్పలేము కూడా భయ్య, ఎందుకంటే కోవిడ్ మూమెంట్ ఉన్నది. ఏపీలో మన తెలంగాణ కంటే కూడా ఎక్కువ కేసులు ఉన్నాయి, ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ కూడా తీసుకున్న స్టెప్ కూడా కొన్ని కరెక్ట్ తీసుకుంటుంది, కొన్ని మాత్రమే కరెక్ట్ తీసుకుంటుంది. సినిమాలో హైలైట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కోపం, దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకుంటే ఏమేమి గెలవచ్చు అనేది చూపిస్తాడు. అది మాత్రం మూవీలో చాలా హైలైట్. ఈ కేసు కొట్లాడడం చేయడం అంతా ఆల్రెడీ మనం పింక్లా చూసినాం, ఎందుకంటే దీంట్లో కొంచెం సినిమా కొంచెం చేంజెస్ చేసి మరీ తీస్తున్నారు కాబట్టి ఐదం గిరాకుండా. కానీ చిచ్చా మొత్తం అమారా తెలంగాణ స్లాంగే ఇస్మే, అరే మొత్తం పవన్ కళ్యాణ్ మొత్తం కరీంనగర్ భాష కూడా మరి తెలంగాణ స్లాంగే ఇస్మే. చూడూరి సినిమా ఎగ్దమ్ గిరాకుంటుంది, కానీ పైరసీ చూడకూరి భయ్య, పైసా పెట్టి చూడూరి, ఫుల్ మజా తీసుకోరి. వాచ్ ఇస్ బ్యాక్ అగైన్ ఇన్ శ్రీనివాస్ ఛానల్ రోల తర్వాత. కానీ ఇది మాత్రం తిరుపతి ఎలక్షన్లో చాలా ప్రభావం, తిరుపతి ఎలక్షన్ కానీ సాగర్ ఎలక్షన్ కానీ చాలా ప్రభావం చూపిస్తుంది. వాచ్ విల్ బి బ్యాక్ విత్ ఇన్ తిరుపతి అగైన్. అన్ని పవన్ కళ్యాణ్ యాక్షన్ అన్ని చాలా బాగున్నాయి. మొత్తం కోర్ట్ సీన్ అయితే ఎరగదీశాడు వకీల్ సార్, బాగుంది అన్న సినిమా, చాలా బాగా తీశాడు. ఫస్ట్ ఆఫ్ లో లైక్ ఫ్యామిలీ స్టోరీ కానీ, ఫ్లాష్ బ్యాక్ అంటే కేసు ఏమైంది, ఎలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అదంతా డీల్ చేస్తారు. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం కోర్ట్ సీన్సే. ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్కి లైక్ డి అంటే డి అన్నట్టు మాటలతో కొట్టుకునేటట్టు ఉంటుంది. ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
ఒక ఎనర్జీ డ్రింక్ తాగితే మనకి ఎలా ఫీల్ అనిపిస్తుందో సినిమా మూవీ సెకండ్ హాఫ్ చూసి బయటకు వస్తే అలా అనిపిస్తుంది అన్న. ఓవరాల్ అయితే సినిమా చాలా బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్, ఫ్యామిలీ ఓరియంటెడ్, ప్రతి ఒక్కడు చూడాల్సిన సినిమా. ఎందుకంటే లేడీస్ని ఎలా ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలాగ చూసుకోవాలని ఒక కాన్సెప్ట్ మీద మొత్తం డ్రైవ్ చేసుకొచ్చారు. ఎక్సలెంట్. పింక్తో దయచేసి పోల్చకండి, జస్ట్ స్టోరీ తీసుకున్నారు, సినిమా మాత్రం బాగుంది. హైలైట్స్ కోర్ట్ సీన్స్ అండి, కోర్ట్ సీన్స్ చాలా హైలైట్, అదే మెయిన్ హైలైట్. స్టార్టింగ్ అంతా క్యారెక్టర్ డెవలప్మెంట్ అవి ఇవి ఉన్నాయి, సో స్టార్టింగ్ అంతా నార్మల్గా వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ కథ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఆయన కోర్ట్ వేసుకున్న దగ్గర నుంచి ఇంకా రచ్చ రచ్చ. అవునండి, బిగ్గెస్ట్ ఫస్ట్ హరిశంకర్ యాజ్ అ ఫ్యాన్ బాయ్ గబ్బర్ సింగ్తో ప్రూవ్ చేసుకున్నాడు, ఇప్పుడు వేణు శ్రీరామ్ యాజ్ అ ఫ్యాన్ బాయ్ వకీల్ సాబ్తో ప్రూవ్ చేసుకున్నాడు. చాలా ఓవరాల్గా చాలా బాగుందండి. అంటే ఎక్కడ ఇక్కడ ఇదా ఉంది అలా ఉందని పాయింట్అవుట్ చేయడానికి ఏం లేదండి, అంతా బాగుంది. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది, ఇట్స్ ఏ వెరీ గుడ్ అటెంప్ట్. థ్యాంక్ యూ. దిల్రాజ్ కెరియర్లో దిల్రాజు ఆయన కూడా ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకు మంచి డ్రీమ్ కమ్ ట్రూ అయింది అనుకుంటున్నాను. మంచి సినిమా. అవును, చాలా చాలా మంచి సినిమా. అంటే కంబ్యాక్ కి కరెక్ట్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. సినిమా సూపర్ అండి. చాలా బ్యాలెన్స్ గా తీశాడు. సూపర్ అల్టిమేట్ పవర్ఫుల్ యాక్షన్. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఒక ఫ్యాన్ సినిమా తీస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇది కానీ సూపర్ సూపర్ బస్. ఎక్కడ ఎక్కడ పవన్ కళ్యాణ్ అలా చూపించాలో అలా చూపించారండి. సూపర్ బస్. ఈస్ ఎ కంబ్యాక్ మూవీ 100%. ఇయర్ కి ఇదే బ్లాక్ బస్టర్. ఇయర్ మొత్తం చూసుకున్నా సరిపోతుంది. అంతే, అల్టిమేట్ పవర్ ఇస్ బ్యాక్. అంతే, పవర్ సాబ్ వకీల్ సాబ్ ఇస్ బ్యాక్. రెడీయా? సినిమా సూపర్ గా ఉంది భయ్య. సెకండ్ హాఫ్ బేభస్తంగా ఉంది. అంటే సెకండ్ హాఫ్ కోసం ఎందుకు చెప్తానంటే సెకండ్ హాఫ్లోనే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ మొత్తం బయటపడుతుంది. అండ్ స్టైలిష్ కానీ డైలాగ్ కానీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆయన రియల్ లైఫ్లో ఎలాగో ఉంటారో స్క్రీన్ మీద చెప్పే డైలాగులు కూడా ఆయనకు తగ్గట్టుగానే ఉన్నాయి. సో చాలామందికి కనెక్ట్ అవుతున్నాయి. ఆ కనెక్ట్ అయ్యే విధానంగా మరి పొలిటికల్గా ఉపయోగపడే విధంగా రాశారో లేదో తెలియదు, బట్ ఆయనకు ఉపయోగపరంగా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రిపీట్ ఆడియన్స్ ఉంటారు, ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ ఉంటారు. పంజాబ్ సినిమా స్టైలిష్ మూవీ, దాని అమ్మ మొగుడులా ఉంది సినిమా. అంటే మెసేజ్తో కూడుకున్న స్టైలిష్ మూవీ, చాలా బాగా తీసాడు, చాలా బాగుంది. ఫైట్స్, డైలాగ్స్, ఎస్పెషల్లీ డైలాగ్స్ దీనిలో హైలైట్స్ ఏంటంటే డైలాగ్స్ చాలా బాగున్నాయి. పింక్ నేను చూడలేదు, ఓన్లీ మన కలరే చూశాను. మన కలరే చూశాను. ఇదో డిఫరెంట్ మూవీ. అంటే ఇంతవరకు ఈ జోనర్ రాలేదు, లాయర్గా ఇప్పుడు రాలేదు కదా ఆయన. సో లాయర్గా మనం గణేష్ చూసాము, ఇది చూసాము, ఇవి కొన్ని కొన్ని సినిమాలు. చిరంజీవి గారు సెంటాబ్బే కామెడీగా వెళ్ళింది. సో లాయర్గా పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజాయితీ పరుడు, ఒక ఆవేశపరుడు, ప్రజల కోసం పనిచేసే ఒక వ్యక్తి, అందులో పేదల కోసం నిలబడే వ్యక్తి నిజమైన లాయర్ కానీ ఉంటే ఎలా పోరాడతాడు అనేదే సబ్జెక్ట్. ఒక డైలాగ్ ఉంది భయ్య, నాకు బాగా నచ్చింది. పొలిటికల్ లీడర్తో అంటాడు, వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, మీరు ఆశ పెడితే మీరు ఆశ పెడితే మీ వరకు వస్తారు, మీరు కోపపడితే భయపడతారు, బట్ వాళ్ళు ఉన్నా నాతో లేకపోయినా వాళ్ళ కోసం నేను చివరి వరకు పోరాడతానని చెప్పి ఇంటర్వెల్ బ్యాంక్లో డైలాగ్ చాలా బాగుంది. డైలాగ్ అక్కడే ఇంటర్వెల్ పడ్డది. అంటే వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు పొలిటికల్గా ఎలాగైతే ప్రజల కోసం పోరాడుతున్నాడు అదే డైలాగ్ని ఆయన పెట్టడము, జనాలకి కనెక్ట్ అవ్వడము చాలా బాగుంది. అంటే ఒకటి సినిమాలు చూసి మర్చిపోవడం, నేను ఈ సినిమా కోసం పోగొట్టడం బేసికల్గా పర్సనల్గా మాట్లాడతా. సినిమాలు చూసి పవన్ కళ్యాణ్ మావాడు తోపు మంచి వ్యక్తి అది ఇది అంటారు, ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒరికేసి గ్లాస్ చేయకుండా పక్కకేస్తారు. ఒరే పెచ్చనా కొడకలారు ఫ్యాన్స్కి అందరికీ చెప్తున్నాను రా, నేను తిడతానని అనుకోండి. మీరు ఎంత అభిమానించి ఇంతమంది కోట్ల మంది వచ్చే వ్యక్తి మీకోసం పోరాడినా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి ఓటేసి అలాంటి వ్యక్తి మనకు పరిపాలిస్తే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతసేపు రిలీజ్కి ఉంది, మనం బ్లాక్ టికెట్లు తీసేయాలి, లేకపోతే బెనిఫిట్స్ చూడాలి, 1000 రూపాయలు అయినా పర్లేదు, 10,000 అయితే పర్లేదు, టికెట్లు పెట్టి పవన్ కళ్యాణ్ సూపరు, ఆడియో ఫంక్షన్లో సీఎం పవన్ కళ్యాణ్ ఇవన్నీ అంటున్నారు. ఈ వద్దు, ఓట్లేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసి అలాంటి నాయకుడు నిలబడితే ఎలాగుంటుందని ఇలాంటి సినిమాలు చూసి మూవీ కోసం కావాలంటే ప్లీజ్ 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 మూవీకి రిలేటెడ్ ఆ సినిమాలో డైలాగులు కూడా ఆయనకి రిలేటెడ్ ఉన్నాయి. నీకు మూవీ కావాలంటే నువ్వు ఎవరో వేరే అవుతావు, నేను అది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి 3 ఇయర్స్ తర్వాత సినిమా చేశారు అంటే మీరు ఇచ్చే రిజల్ట్ చాలా గొప్పది. సో మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చూసి అభిమానించి ఆయన ఏంటో ఈ సినిమా ద్వారా తెలుసుకొని సపోర్ట్ చేసి ఓట్లేయండి. ఊరికి కేకలు పెట్టకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా.
Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.